అనిత 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 చూడండి ఒకసారి చూడండి. ఈ ఎరగటి ఇచ్చిన మేనేజర్ గారికి వాళ్ళకి కోటి దండాలు పెడుతున్నా. నేను ఏదో ఇత్తనాలు సేల్స్ కోసం దేనికోసం చెప్పట్లా. ఇప్పుడు మా సైని కాడికి 500 మంది వచ్చారు. గోతింగ్ బాగుంది, కాయ సైనింగ్ అని బాగుందండి. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఇలా ఉంటుందని మేము ఎక్కడ గమనించలేదు. పాత కోసిన కానించి దాని తడాక చూపించింది బాగా. ఎక్కడన్నారమైనా ఒక 50 అయితే అనుకుంటున్నానండి. ఏ రైతైనా గుండె మీద చేసుకొని ఇత్తనం వేసుకోవచ్చు. నల్లికి పడిపోతాం అనే టైంలో కూడా మంచి ఇత్తనం వచ్చింది. నేను నెల దాకా కాసిద్ది నీళ్ళుంటే నిర్ణయించుకున్నాం ఇదే చేద్దాం. నెంబర్ 1గా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా. ఈ కాలాన్ని బట్టి ఇది బాగా సెట్ అవుతుందండి. మేము కూడా ఇదే తీసుకుంటామని చెబుతున్నాం. మేము పోపు ఊరు నుంచి వచ్చాము. ఒక కనతల్లిలాగా ఇది ఉపయోగపడింది. 600 మందిని కూడా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కూడా తెగుళ్ళకి తట్టుకుంది, ఒక నల్లికి తట్టుకుంది, ఒక బొబ్బరికి తట్టుకుంది, అన్నిటికీ తట్టుకుంది. కానీ ఇది చాలా బాగుంది. ఇది ఒక కాయ చూడండి, పచ్చికాయ కానీ ఒక పండుగాయ కానీ ఎక్కడ మచ్చలేదు. ఇక్కడికి వచ్చిన 600 మంది కూడా ప్రతి ఒక్కరు రాస్తున్నారు ఇతను, ముందే ఆర్డర్ ఇస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ రెడ్డి, భైరవి బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. యాక్చువల్గా మేము ఏంటంటే 2013లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినాము. దీంట్లో ఏంటంటే మెయిన్ చిల్లీ, మిగతా రకాల అన్ని రకాల వెజిటబుల్స్ సీడ్స్ చేసుకుంటూ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఏంటంటే మిరప మీద, తర్వాత ఏంటంటే ప్యాడీ మీద ఎక్కువ ఆర్&డి రీసెర్చ్ స్టార్ట్ చేసినాము. వాటిల్లో గాను ఇప్పుడు ఏదైతే అనిత అని ఒక వెరైటీ లాస్ట్ ఇయర్ మేము కమర్షియలైజ్ చేసినాము ఈ వెరైటీని. అంటే కమర్షియల్ అంటే రైతులకి డైరెక్ట్గా సేల్కి ఇచ్చినాం అనమాట. అంతే ఆల్మోస్ట్ అందరూ గుంటూరు, తర్వాత ఈ కృష్ణా జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో దాదాపు ఒక 70 కేజీల దాకా మేము లాస్ట్ ఇయర్ ఇచ్చినామండి. ఆ ఇచ్చిన దాంట్లో మన శివాజీ గారు కూడా కొంత మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొని వేయడం జరిగింది. 1.5 ఏకర్లో ఒక రైతు నాగిరెడ్డి గారు అని చెప్పి వేసిన తర్వాత దాన్ని చూపించడానికి శివాజీ గారిని ఇన్వైట్ చేసినాము. ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చి చూసినాడు, చూసి నచ్చిందని చెప్పి ఆయన పాపం ఈ సంవత్సరం ఏంటంటే చాలా నమ్మకంగా ఈ సీడ్ తీసుకొచ్చి మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర అది పనిగా అనితానే కావాలని చెప్పి తీసుకొచ్చి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత మా టీం అంతా తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది. ప్రతిరోజు దాదాపు ఏంటంటే 10 రోజులకు 20 రోజులకు అందరూ చేసుకుంటూ ఉన్నాము. ఈ చేసుకుంటూ ఉండే ఈ పద్ధతిలో ఈ వెరైటీ చాలా బాగుందండి అని చెప్పి మా టీం ఫీడ్బ్యాక్ ఇవ్వడము, తర్వాత మా టీం తోటి శివాజీ గారు వచ్చినప్పుడు మీ ఎండీ గారిని ఒకసారి రండి మా పొలం చూస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందంటే, నాకు కూడా కుదరక ఈరోజు అందరూ రైతులు వస్తున్నారని చెప్పి నేను కూడా చూద్దామని చెప్పి అనుకున్నాను. తీరా చూసినాను ఇక్కడ ఈ వెరైటీ ఇచ్చిన మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే వైరస్ టాలరెన్స్. వైరస్ టాలరెన్స్లో మా టార్గెట్ ఏంటంటే 90% టార్గెట్ తోటి వైరస్ టాలరెన్స్ ఇచ్చినాము. రెండోది వచ్చేటప్పుడు దీంట్లో ఉండే రీజనరేషను, హై రీజనరేషన్ ఉంటుంది. ఒకసారి కాయ కోసుకుంటా అంటే మళ్ళీ వస్తుంటుంది అనమాట. సో ఆ విధంగా రీజనరేషన్ ఉంది, అది రెండో అడ్వాంటేజ్. మూడోది వచ్చి హీట్ టాలరెన్స్, మే జూన్లో కూడా కాయ కోసే అవకాశం దీంట్లో ఉంది. సో ఈ మూడు మెయిన్ క్యారెక్టర్స్ దీంట్లో, అంతకంటే టాప్ వచ్చేటప్పటికి మనకు వైరస్ టాలరెన్సు, రెండో వచ్చి రీజనరేషను, మూడో వచ్చి హీట్ టాలరెన్సు. వీటంటి వల్ల ఏంటంటే రైతుకు ఏ బాగా ఉపయోగపడుతుంది ఈ హైబ్రిడ్ ఇంజిన్ అనే ఆబ్జెక్ట్ తోటి మనం ఇవ్వడం జరిగింది రైతుకి. మేము ఏదైతే అనుకొని ఇచ్చినామో సేమ్ అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ విధంగా రైతులు కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా చాలా బాగుందంటున్నారు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరే ఏంటంటే శివాజీ గారు ఆల్రెడీ వేసినాడు, ఆయన సొంత అనుభవం ఆయన మీకు చెప్తాడు, మీరే వినండి ఒకసారి. సోదరులందరికీ నమస్కారం, నేను అనిత సీడ్ వేసాను. నేను నిరుడు 15 సంవత్సరం తాళ్ళూరు చూశాను. మాకు నర్సిరెడ్డి గారు చెప్పిండు పలానా సాటా స్పీడ్ వేసాం చూసుకోండి అని. మా ఊరు నుంచి కానీ కోపూరు నుంచి కానీ 10 మంది పోయి చూసాం. చూసి వెరైటీ బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఏ తెగులకు కానీ నల్లికి కానీ బొబ్బరకు కానీ ఏ రైతైనా గుండె మీద చేసుకొని ఇత్తనం వేసుకోవచ్చు. ఎండకి వానకి అన్నిటికీ తట్టుకుంటుంది, మంచి ఎరైటీ. ఈ ఎరైటీ ఇచ్చిన మేనేజర్ గారికి వాళ్ళకి కోటి దండాలు పెడుతున్నా. ఏ రైతైనా ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఏదో ఇత్తనాలు సేల్స్ కోసం దేనికోసం చెప్పట్లా. ఇప్పుడు మా చేని కాడికి 500 మంది వచ్చారు, అంతా రైతులు చూస్తున్నారు. చూసుకొని ఏదన్నా ఫాల్ట్ ఉంటే చెప్పమానండి. బొబ్బరకు కానీ నల్లికి కూడా తట్టుకుంటుంది. ఎంత ఎండ కాస్తే అంత మే నెల దాకా కాసిద్ది నీళ్ళుంటే 15 రోజులు 15 రోజులకు తడేసుకోవచ్చు.
ఒకవేళ నీళ్ళు లేదని చేనే ఆగం అయ్యే ఇత్తనం కాదు. ఖర్చు వచ్చేటప్పటికి ఎకరన్నరకి 1.5 లక్షలు అయిందండి ఇప్పటి వరకు. ఏది మొక్క వేసిన కానించి కోతకు వేసిన కానించి దాని తడాక చూపించింది బాగా. మిగతా రకాలకి దీనికి సంబంధమే లేదండి. ఖర్చు కూడా చాలా తక్కువ. పిండి కట్టలు కూడా అంతగా వేయాల్సిన పని లేదు. తిప్పుకి ఎకరానికి 2-3 వేసుకుంటే చాలు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే 5-10 వేస్తారు, అది అనవసరమైన పని. తడి తడికి 2 కట్టలు వేసుకుంటే ఇబ్బంది లేకుండా 4 తంతలుగా పడిద్ది. ఎంత కాయ కొత్తే వేసినంత మళ్ళీ 2 అంతలు కాయ పెదిగిద్ది, ఇబ్బంది ఏం లేదు. ప్రతి రైతు అనిత సీడ్స్ వేసుకోవటం వల్ల మీకు ఏ రైతుకి కానీ ఏ కుటుంబానికి కానీ ఇబ్బంది అనేది లేదు. గుండెమే చేసుకొని వేసుకోవచ్చు. ఏరే స్పీడ్లో ఆడము, బొబ్బరకి నల్లికి తట్టుకోలేకపోయింది. కొంత ఎరటీలు అయితే తాలుగా ఎక్కువ అవుతుంది. దీంతో మట్టుకు ఆ సమస్య లేదు. అనిత నెంబర్1గా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా బాగుంది. పెట్టుబడి కూడా చాలా తక్కువ అండి. వాటికి వచ్చేటప్పటికి 20 ఏళ్ళు అయితే దీనికి 10 ఏళ్ళు అయ్యిద్ది. 1 లక్ష రూపాయలు దానికి పెడితే దీనికి 50 ఏళ్ళతో అయిపోద్ది. కోతకు వచ్చేటప్పటికి కింటాకి 10 మంది దానికి పడితే దీనికి 6 గురు 5 గురు పడుతున్నారు. మొన్న 50 మంది 8 కింటాలు కోసారు. అసలు తెగులు అనేది సమస్యే లేదు. తెగులు అనేది దానికి రాదు. నల్లికి నల్లి రాదు, బొబ్బర రాదు. మేము తాళ్ళుల్లో చూసాము, చూసే మేము తీసుకొచ్చాము. అసలు దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఏ రైతు ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి, మీకు ఇబ్బంది ఏం లేదు. వర్షాలకు కూడా తట్టుకుంటుంది అంటే మాది గరపంచ నేల అయితే నల్ల నేల వేసిన వాళ్ళు నిరుడు తళ్ళులో నల్ల నేల అది కూడా బాగానే ఉంది. నల్ల నేలకో ఒక్కరు తళ్ళు తక్కువ పడతాయి, మన గరపంచ నేలకో తళ్ళు ఎక్కువ పడతాయి. అది 20 రోజులకు పడిద్ది, ఇది 15 రోజులకు తడి పడిద్ది. దిగుబడి వచ్చేటప్పటికి నేను ఎకరన్నరమైన 1.5 అయితే అనుకుంటున్నానండి. ఇక ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకోలేదు. 1.5 వరకు అయితే 1-8 కింటాలు కోసా, ఇప్పుడు 10 కింటాలు 10-12 అయితే. ఇంకా పచ్చికాయ ఉందిగా మీరు చూస్తూనే ఉన్నారు, 50కి మట్టుకి కింటా కూడా తగ్గదండి. తోటి రైతులు బాగా ఉందని ప్రతి వాళ్ళు రోడ్డు అమ్మటైంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు నాకే చెప్పలేక అది ఆ ఇత్తనం పేరు కూడా ఒక్కోసారి మనకే చదువు తక్కువ చెప్పలేకపోతున్నా. నర్సిరెడ్డి గారు అప్పుడు ఇచ్చేటప్పుడు పేర్లు రాసి ఇచ్చిండు, ఎవరైనా అడిగినప్పుడు ఆ పేరు చెబుతా, అంత స్వీట్స్ అని. నాణ్యత విషయంలో రాజీ పడే పని లేదండి. కాయ బాగా పొడుగుంటుంది, రంగు కలర్ బాగుంటుంది, తాలు ఏమి రాదు, ఇబ్బంది ఏమి లేదు. రైతులు వేసుకోవచ్చు, ఏ తేడా లేదు. క్వాలిటీ విషయంలో కానీ తంతల విషయంలో కానీ ఏది తేడా లేదు. క్వాలిటీ కూడా బాగుంది. మొన్న అడిగినా కూడా 16 ఏళ్ళకి అడిగారు. అడిగితే నేను ఏసీలో పెట్టేశాను. స్వీడ్ రేటు కాడ కానీ దేని కాడ క్వాలిటీ కాడ కానీ తంతలు కూడా 4 తంతలు వచ్చింది. 2 తంతలు వచ్చేసింది, మళ్ళీ 3వ తంతి వస్తుంది. మీకు ఏ ఇబ్బంది లేదు. రైతులందరూ మనస్ఫూర్తిగా వేసుకోవచ్చు. అనిత స్వీట్స్ హైబ్రిడ్ మిరప అనిత. ఇప్పుడు శివాజీ గారు రైతు సోదరులందరికీ ఏ విధంగా అయితే దీని అనుభవాన్ని గురించి చెప్పినారో అదంతా మీరు విన్నారు కాబట్టి, ఈ వెరైటీ మీద శివాజీ గారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినాడు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. మా R&Dలో లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దాదాపు 110 వెరైటీస్ టెస్టింగ్కి ఇచ్చినాము. ఇదే గుంటూరులోనే క్రోసూర్ ఏరియాలో ఇచ్చినాము. దాంట్లో వచ్చేటప్పుడు 5-6 రకాలు వచ్చేటప్పుడు సెలెక్ట్ చేసినాము. అవి ఏంటంటే ఈచ్ వెరైటీకి ఒక 20-25 కేజీలు నెక్స్ట్ ఇయర్ వచ్చి మార్కెట్లో ఇంట్రొడక్షన్ చేస్తున్నాము. దీంతోపాటు నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 300 వెరైటీస్ కూడా రైల్ మార్కెట్లోకి వెళ్తున్నాము. వీటిలో కూడా కొన్ని సెలెక్ట్ చేసి ఇంక రాబోయే రోజుల్లో పైప్లైన్ హైబ్రిడ్స్ బైరవి బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ద బ్రాండ్ ఆఫ్ బీ బయోసీడ్స్లో ఈ పైప్లైన్లో హైబ్రిడ్స్ కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. వాటిల్లో వైరస్ టాలరెన్స్ ఉంటుంది, బ్లాక్ థ్రిప్స్ నల్లికి తట్టుకుండే వెరైటీస్ వస్తాయి, వైరస్ తట్టుకుండే వెరైటీస్ వస్తాయి, తర్వాత విల్ట్కి తట్టుకుండే వెరైటీస్ వస్తాయి. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే మనకు తెగుళ్ళ విషయంలో కానీ పురుగుల విషయంలో కానీ సమస్యలు ఉన్నాయో వాటంటి మీద రీసెర్చ్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ రకాల అన్ని రకాల హైబ్రిడ్స్ వచ్చేటప్పటికి రైస్ సోదరులకి మేము అందుబాటులో తీసుకొని వస్తాం. ఈ వెరైటీ ఏదైతే మేము అనిత అని ఇస్తున్నాము కదా, ఈ వెరైటీ వచ్చేటప్పటికి మీకు దగ్గరలో ఉండే డిస్ట్రిబ్యూటర్లో ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాము. రాబోయే రోజుల్లో మా స్టాఫ్ వచ్చి ఇస్తారు. దాన్ని బట్టి రైస్ సోదరులందరూ వాళ్ళ దగ్గర పోయి తీసుకోగలరని మనవి.